అయితే అలా ఈ సమావేశాలు ర్యాలీలకు వచ్చే వారి కోసం ఉదయం ఫలహారాలకు తోడు మధ్యాహ్నం చికెన్ మటన్ బిర్యానీలు మందుబాబులకైతే రాత్రి తాగినంత మందు ఒకరోజు కూలీ లెక్కన ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటారు ఇలాంటివి చాలా సాధారణంగా వింటూ ఉంటాం అందుకే చాలామంది పార్టీలతో తమకు సంబంధం లేకపోయినా భారీగా సభలకు హాజరవుతూ ఉంటారు కొంతమంది చోటా మోటా నాయకులు గల్లీ లీడర్లైతే చక్కగా ముస్తాబాయ్ పరసు జేబుల నిండా డబ్బులు నింపుకొని హడావిడి చేస్తూ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అంతవరకు బాగానే ఉంది ఇకపై అలాంటి వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మిమ్మల్ని బాల్తా కొట్టించేందుకు ఓ గ్యాంగ్ రెడీగా ఉంటుంది అవును నిజమే అభిమాన నాయకుడి వెంట నడుస్తున్నామని ఆనందంలో మైమర్చిపోయారంటే మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం ఇటీవల ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నాయి ఇటీవల విజయవాడలో జనసేన విమానులకు ఈ వింత అనుభవం ఎదురైంది చాలా చోట్ల ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు చెప్పుకుంటే సిగ్గు అనుకుంటున్నారు పోయింది చిన్న మొత్తమే కదా అని పార్టీ లెక్కల్లో వేస్తున్నారో తెలియదు కానీ పొలిటికల్ ర్యాలీలను టార్గెట్ చేస్తున్న దొంగల ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయారు తాజాగా విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహించిన పాదయాత్రలోనూ దొంగలు చేతిపాటం చూపించారు ఓ రేంజ్లో నగదు దోచేశారు ఓ పక్క సేవ్ స్టీల్ ప్లాంట్ అనే నినాదాలు మారుమరుగుతూ ఉంటే మరోవైపు సందడిలో సడేమియా అంటూ తమ పని కానిచ్చేశారు దొంగలు ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ నెల ఇరవైన నగరంలో పాదయాత్ర నిర్వహించారు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ద్వారకా నగర్ తాటిచెట్లపాలెం ఊర్వశీ జంక్షన్ మర్రిపాలెం ఎన్ఏడి జంక్షన్ తదితర ప్రాంతాల మీదుగా ఇరవై ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు అయితే అయితే ఈ పాదయాత్ర సమయంలో చాలామంది పర్సులు మిస్ అయ్యాయి మీటింగ్ ముగిసిన తర్వాత జేబులు తడుముకుంటే తెలిసింది తమ పర్స్ పోయిందని కింద పడిందని వెతికినా లాభం లేకపోయింది ఇలా చాలామంది పర్సులు కనిపించకపోవడంతో అర్థమైంది పాదయాత్రలో దొంగల పడ్డారని దీంతో పోలీసులకు భారీగా ఫిర్యాదులు అందాయి ఆ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి దీనికి సంబంధించి ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు ఏసీపీ శ్రవణ్ కుమార్ పెంటారావులతో కలిసి క్రైమ్ డీసీపీ వి సురేష్ బాబు కీలక విషయాలను వెల్లడించారు ఈ నెల ఇరవైన ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర సమాచారాన్ని పేపర్లలో తెలుసుకున్న పలు నేరాలతో సంబంధం ఉన్న ఎనిమిది నుంచి పది మంది వరకు తాడేపల్లి ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు చేరుకున్నారని వారంతా ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం వరకు సాగిన పాదయాత్రలో జనాలతో కలిసిపోయి కత్తెరకు పని చెప్పారని పోలీసులు తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు డైమండ్ పార్క్ దగ్గర పదకొండు వేల ఐదు వందల రూపాయలు పది గంటల సమయంలో తాటిచెట్ల పాలెం దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు ఊర్వశ్రీ జంక్షన్ దగ్గర యాభై వేల రూపాయలు అయ్యంగార్ బేకరీ దగ్గర ఇరవై మూడు వేల రూపాయలు ఎన్ఏడి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర ముప్పై ఏడు వేల రూపాయలు చోట నలభై ఏడు వేల రూపాయలు ఇంకో చోట ముప్పై వేల రూపాయలు ఇలా మొత్తంగా సుమారు మూడు లక్షలకు పైగానే కాజేశారు అయితే జేబు దొంగతనాలు జరిగినట్లుగా ఎయిర్పోర్ట్ కంచరపాలెం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఆ ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నగరంలోని జేబు దొంగలను ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది స్థానిక దొంగల ద్వారా ఈ ప్రాంతాల నుంచి కూడా జేబు దొంగలు వచ్చినట్లు తెలుసుకున్నారు వీరిలో అల్లిపురానికి చెందిన కె రవికుమార్ను అదుపులోకి తీసుకుని మొదట విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఏలూరు ప్రాంతానికి చెందిన పి దుర్గాప్రసాద్ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఐ బాలాజీ కృష్ణా జిల్లా నందిగామకు చెందిన కె శ్రీనివాసులను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి రెండు లక్షల ఎనభై వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారు ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనాలు భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా బీహార్కు చెందిన గ్యాంగ్ ఇదే పనిపై ఉంటుందని స్థానిక దొంగలతో జైల్లో పరిచయాలు ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చాక వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది సో ఇక ముందు ఇలాంటి పొలిటికల్ ర్యాలీలు పాదయాత్రలు సమావేశాలు సభల్లో పాల్గొనేవారు బీ కేర్ఫుల్గా ఉండకపోతే మీ పర్సులు ఖాళీ కావాల్సిందే